నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే, మనకు పట్టకుండా ఉండేటటువంటి కాటన్ డ్రెస్తో ఫ్రాక్ ఎలా కుట్టచ్చు అన్న దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి దేశాన్ని కాపాడుకునే టైం వచ్చింది. సో మీరు మీరు ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీని అలాగే వేరే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునే టైం వచ్చింది. ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దండి. దయచేసి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ను, చూసుకోండి. అలాగే మన గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం మనం. ఇక్కడ చూస్తున్నారుగా నా కాటన్ డ్రెస్. సో నేను కింద పార్ట్ మీకు ఎంత లెంత్ కావాలో సో అంత లెంత్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్ కూడా సేమ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ విడ్త్ పెట్టేసుకొని మ్యాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ లెంత్ ఎంతో చూసుకొని నెక్ లెంత్ కూడా పెట్టుకోవాలి. స్కర్ట్ అండ్ టాప్ మోడల్ లాగా అయినా కుట్టుకోవచ్చు, అలాగే ఫ్రాక్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే ఫ్రాక్ మోడల్ ఇష్టం కాబట్టి నేను ఫ్రాక్ మోడల్ స్టిచ్ చేశాను. స్కర్ట్ అండ్ టాప్ అంటే సపరేట్గా రెండింటిని స్టిచ్ చేసుకోవడమే అంతే. ఫస్ట్ నేను ఈ టాప్ మోడల్ని సైడ్ ఎడ్జెస్ మొత్తం అంతా స్టిచ్ చేసేసాను. తర్వాత కింద పార్ట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి కుచ్చు కుచ్చుగా కుట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. తర్వాత అట్లనే స్కర్ట్ అండ్ టాప్ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు అట్లనే ఉంచుకోవచ్చు, లేదా ఫ్రాక్ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ రెండింటిని అటాచ్ చేసేయాలి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది కాటన్ అంటే. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. సో ఎప్పటిలాగా నేను మీతో రెండు విషయాలు షేర్ చేసుకుంటాను కదా, అది ఇప్పుడు మూడు అయింది. ఫస్ట్ వన్ ఏంటంటే, స్టే అట్ హోమ్, స్టే అవే ఫ్రమ్ వైరస్, ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దండి, సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. సెకండ్ వన్ ఏంటంటే, అమ్మాయిలు చాలా జాగ్రత్త, వెళ్ళినప్పుడు ఎవరిని నమ్మద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీ గురించి మీరే కేర్ తీసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే, మన ఎన్విరాన్మెంట్ గురించి మనమే కేర్ తీసుకోవాలి. సో మన ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది. సో నాకు తెలిసినటువంటి ఈ త్రీ టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చెట్లను ఎక్కువగా పెంచడానికి ట్రై చేయండి. వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయదు, వాటర్ని సేవ్ చేయండి. ప్లాస్టిక్ కవర్ యూసేజ్ మ్యాక్సిమం తగ్గించండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు వ్యాలెట్ మొబైల్ ఎలా తీసుకెళ్తారో అలాగే బ్యాగ్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా ప్లాస్టిక్ కవర్ యూసేజ్ అనేది తగ్గిపోతుంది. మన ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ టిప్స్ మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.